కూర్చొని ఈరోజు ఇంతకుముందు మీ అధ్యక్షురాల శిల్ప గారు చెప్పినట్టు గ్రామాలలో ఎక్కడైతే రెగ్యులర్గా నడవాల్సినటువంటి బస్సులు అవన్నీ కూడా ఈరోజు ఆపేయడం జరిగింది ఎందుకంటే మా ఆర్టీసీ లాస్ట్లో ఉంది ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బిస్తలేదు కాబట్టి అక్కడ బస్సులు నడిపితే మాకు వచ్చే లాభం లేదు ఊరికనే మహిళలు ఈ ఊరు నుంచి ఆ ఊరికి తిరుగుతున్నారు కాబట్టి అని చెప్పి బస్సులు సగానికి సగానికి తగ్గించినటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డిది పేరుకు మాత్రమే ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కానీ మహిళలు కొరిగేది ఏం లేదు ఈరోజు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి మీరు ఆర్టీసీ బస్సులల్లో తిరగండి సీట్లో కూర్చో నిద్రపోండి నిద్రపోతూ కళలు కనండి ఆ కళలలో మీకు రెండు వేల ఐదు వందలు వచ్చినట్టు అనుకోండి ఆ కళలు కంటూ మీకు మీ పిల్లలకు స్కూటీ వచ్చినట్టు అనుకోండి ఆ కళలు కంటూ మీకు తులం బంగారం వచ్చినట్టు అనుకోండి ఆ కళలు కంటూ మీకు నాలుగు వేల పింఛన్ వచ్చింది అనుకోండి ఇది ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకు చెప్తున్నటువంటి విషయం అందుకే ఈరోజు భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క ప్రశ్నించేటువంటి కార్యక్రమం తెలంగాణ మహిళల తరఫున తెలంగాణ ఆడబిడ్డల తరఫున తెలంగాణకు సంబంధించినటువంటి మహిళల శక్తి తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి కార్యక్రమం తీసుకున్నాం కనిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఈరోజు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క ధర్నా చౌక్లో తెలంగాణ మహిళా మోర్చ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆడబిడ్డలు కథం తొక్కారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇంతకుముందు చెప్పడం జరిగింది ఈ అధ్యక్షురాలు చెప్పారు ఇది ఆరంభం మాత్రమే రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారి పైన అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పారు ఒకటి మాత్రం మనం చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా ఐదు గ్యారెంటీలు ఇచ్చారు అక్కడ కూడా ఆర్టీసీ బస్సు తప్ప మరే గ్యారెంటీ లేదు అక్కడ కూడా ఆర్టీసీ బస్సులు కూడా రోజు రోజుకు కనుమరుగవుతూ ఉన్నాయి మన తెలంగాణలో కాంగ్రెస్ ఐదు ఇస్తే కర్ణాటకలో నేను తక్కువ అని చెప్పి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కలిసి ఇక్కడ ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఈ ఆరు గ్యారంటీలు కూడా పనిచేసేటటువంటి పరిస్థితి లేదు ప్రజలకు వచ్చినటువంటి లే మేలు లేదు కానీ తెలంగాణ ప్రజల మీద పడి కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకుంటున్నారు మీరు ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే కట్టిన ఇల్లుకు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ కావాలన్నా మీ భూమి అమ్ముకోవాలన్నా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోపిడీ చేస్తున్నటువంటి విషయం కనిపిస్తూ ఉంది అందుకే ప్రధానమంత్రి గారు అన్నారు ఆర్ఆర్ ట్యాక్స్ అని ఆర్ఆర్ ట్యాక్స్ ఈరోజు తెలంగాణలో వసూలు అవుతా ఉంది ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఏ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారిని అడిగినా ఏ పారిశ్రామికవేత్తని అడిగినా ఏ వ్యాపారస్తుని అడిగినా ఒకటే చరిత్ర ఒకటే కథ చెప్తున్నాడు ఒకటే బాధ చెప్పుకుంటున్నాడు సార్ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు విపరీతంగా వేధిస్తున్నారు డబ్బుల కోసం ఢిల్లీకి పంపాలా రాహుల్ గాంధీకి పంపాలా అనేటువంటి అనేక రకాలుగా ఒత్తిడి చేస్తున్నారని చాలామంది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి భయపెట్టిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ ఎన్నికలు జరిగినా దేశంలో రాహుల్ గాంధీకి ఏ ఖర్చున్నా కూడా తెలంగాణ ప్రజల మీద దోపిడీ చేసి ఆ డబ్బుని ఢిల్లీకి పంపించి దాని ద్వారా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు తప్ప తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి ప్రయత్నం చేయడం లేదు నేను ఒక్కటే అడుగుతూ ఉన్నాను ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో చెప్తారని అడుగుతా ఉన్నాను తెలంగాణ మహిళలకు ఇస్తారన్నటువంటి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను తెలంగాణ రైతులకు ఇస్తున్నటువంటి ఇస్తానన్నటువంటి పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా మరి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నది ప్రభుత్వం వచ్చిన ఈ యొక్క ఏడు నెలల్లో వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చింది మళ్ళీ ఇప్పుడు రైతుల రుణమాఫీకి అప్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు మనందరి పేరు మీద పుట్టిన బుడ్డ నుంచి ప్రతి మహిళ వరకు ప్రతి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరి మీద కూడా మనకు తెలియకుండానే కేసీఆర్ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చాడు నేనేం తక్కువనని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు అప్పుల మీద అమ్ముకోవడం మీద ఆధారపడ్డాడు అప్పులు చేయాలి మళ్ళీ భూములు అమ్మాలి ఈ రెండుతో ఈరోజు ఎక్కడెక్కడైతే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో ప్రభుత్వ భూములు ఉన్నాయో లిటిగేషన్ భూములు ఉన్నాయో హౌసింగ్ బోర్డు భూములు ఉన్నాయో అన్ని భూములను కూడా ఈరోజు అమ్మే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడాడు ఈ బెల్ట్ షాపులు అన్నీ కూడా తీసేయాలా ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ప్రభుత్వము మద్యం పేరుతో ఈరోజు బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి మద్యం తెలంగాణ చేశాడు మేము వస్తే బెల్ట్ షాపులకు తీస్తానని చెప్పాడు నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను వేల బెల్ట్ షాపులు అక్రమంగా తెలంగాణలో ఉన్నాయి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క బస్సుకి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క బెల్ట్ షాప్ ఈరోజు గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నాయి వైన్ షాపులో రాత్రి ఒకటి గంటలకు రెండు గంటలకు మూసేస్తాడు కానీ బెల్ట్ షాపులు ఇరవై నాలుగు గంటల ఓపెన్ ఉంటాయి ఏ అర్ధరాత్రిపై మూడు గంటలకు డోర్ కొట్టినా చేతుల పైసలు పెడితే ఇంకా చేతులు బీరుబాటులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది బెల్ట్ షాపులకు ఈరోజు హద్దు అదుపు లేదు మరి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను మీరు ఒకరోజు ఈరోజు డ్రగ్స్ మీద మేము పెద్ద చేస్తున్నామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు బెల్ట్ షాపులను ఎందుకు అదుపు చేయలేకపోతున్నావు ఎందుకు రద్దు చేయలేకపోతున్నావు ఎందుకు తొలగించలేకపోతున్నావు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది